ఆపద్బంద్ పథకంలో భాగంగా లబ్ధిదారులకు నేడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో చిన్నశంకరంపేట మండలం చందాపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ గత 4 సంవత్సరాల క్రితం కాలకాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతని భార్య గౌతమికి, అదేవిధంగా మాడూరు పంచాయతీ పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన నర్సింలు గత 3 సంవత్సరాల క్రితం నర్సాపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతని భార్య ఇందిరాకు ఆపద్బంధు చెక్కులను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల కన్వీనర్ శివకుమార్, టీఆర్ఎస్ నాయకులు స్వామి, ఏమ దుర్గాపతి తదితరులు పాల్గొన్నారు. హామ్లెట్ మీద కురుమపల్లి అమ్మ వెంకట్రావుపల్లి మన శంకరపేట మండల పరిధిలోని చందంపేట గ్రామంలో గౌతమ్ అనే ఒక మహిళకు ఆపద బంధు చెక్ కింద 50,000 రూపాయలు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతనికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ భర్త గత 2 సంవత్సరాల క్రితం కాళ్ళకాల్ సమీపంలో రోడ్డు యాక్సిడెంట్ చనిపోయింది కాబట్టి ఆమె ప్రభుత్వ తరఫున 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈమె ఇందిరా అని మన మడూరు వెంకట్రావుపల్లి విలేజ్, మడూరు హామ్లెట్ విలేజ్, వాళ్ళ భర్త ఈజీఎస్ వర్క్ కింద చెక్లు తేవడానికి నర్సాపూర్ వెళ్ళిండు. ఆయన కూడా ఆటో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది కాబట్టి ఆయన కూడా వాళ్ళ భార్యకు, ఆయన చనిపోయిన కారణంగా వాళ్ళ భార్యకు ఇందిరా భర్త పేరు నర్సయ్య కదా, నర్సింహులకు చనిపోయిన కాబట్టి 50,000 రూపాయలు ఆమె కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు జరిగింది.